హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏర్పరచబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందామండి. 8:14లో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ప్రభు వాక్యం దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యము చాలా చాలా చక్కగా సూటిగా ముఖాముఖిగా ఆయన ప్రజలతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారు ఏమై ఉంటారంట, దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని బిడ్డలవుతున్నారు. మంచిదే. అయితే కుమారులై ఉండాలని బైబిల్ చెప్తుంది. బిడ్డలు కుమారులు చిన్న వ్యత్యాసం. బిడ్డలు అంటే మనం ఎవరు అంటే చిన్న బిడ్డలు బిడ్డలు అంటాం సహజంగా. ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లవాడు కావచ్చు, వాళ్ళు ఏమంటే చిన్న బిడ్డల్ని బిడ్డ అంటాం. ఒక వయసుకు వచ్చిన తర్వాత నా కుమారుడు లేక నా కుమార్తె అనే పదాన్ని ఉపయోగిస్తాం. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలవుతారు, దేవుని బిడ్డలవుతారు. ఓకే, అది మొదటి స్టెప్. అలా పిల్లలుగా బిడ్డలుగా మారిన తర్వాత వాళ్ళు ఎదగాలి. ఎదిగిన తర్వాత వాళ్ళని కుమారులు కుమార్తెలు అంటాం. అలా సంబోధన మారుతుంది అనమాట. అంటే వాళ్ళు ఎదిగారని అర్థం. పిల్లల్లానే ఉండిపోకూడదు. పిల్లలుగా పుట్టాం మంచిదే. పుట్టినప్పుడు బిడ్డలమే, సంవత్సరాలు గడిచినప్పుడు బిడ్డలుగానే ఉంటే అది తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి యేసయ్యలో విశ్వాసము చేయి పాప క్షమాపణ పొంది బాప్తిజం పొందుకొని క్రొత్తగా మనం జన్మించాము. అప్పుడు ఎలా ఉంటామంటే చిన్న బిడ్డలము, ఆత్మీయ జీవితంలో చిన్న బిడ్డలము, పసి బిడ్డలము. దేవుని వాక్యం వింటూ వింటూ సంఘ సహవాసాలకు వస్తూ వస్తూ దేవుళ్ళు ఎదిగో కొలది మనం ఏ అనుభవంకి వస్తామంటే దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మార్చబడే ఎదిగిన అనుభవంకి రావాలి. ఆ వచనాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఏంటంటే ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉందరు. కుమారులు అంటే కుమార్తెను కూడా అర్థం చేసుకోవాలి మనం. సరేనా? ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఎదిగిన మనము, ఆత్మీయంగా ఎదిగిన మనము దేవుని ఆత్మను పొందుకొని అంటే పరిశుద్ధ ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ చేత మన జీవితాలు నడిపింపబడే అనుభవం మనం కలిగి ఉండాలి. ఎవరికి చెప్తున్న మాట ఇది? దేవుని ప్రజలకు చెప్పబడుతున్న మాట. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, యేసయ్యలో విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఆయన బిడ్డగా అయ్యో సంతోషం. బిడ్డ బిడ్డగానే ఉన్నావా లేక ఎదిగావా? నువ్వు ఎదిగిన అనుభవం ఉండాలి అంటే దేవుని ఆత్మను పొందుకునే అనుభవం కావాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడే అనుభవం ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడవో. దేవుని కుమార్తె లేకపోతే ఇంకా బిడ్డ బిడ్డ అని చెప్పుకోవాల్సిందే. 10 ఏళ్ళైనా బిడ్డే, 20 ఏళ్ళైనా బిడ్డే, 30 ఏళ్ళైనా బిడ్డే, ఇంకా బిడ్డేనా? చిన్న బిడ్డేనా? ఇంకా చిన్న బిడ్డేనా? 30 ఏళ్ళైనా చిన్న బిడ్డేనా? అంటే ఈ దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు ఇంకా పసిబిడ్డగానే ఉంటావా నువ్వు? దేవునిలో ఇంకా పాలు తాగే అనుభవంలోనే ఉంటావా? చిన్నపిల్లలకి ఎంతకాలం పాలు ఇస్తారంటే 1 వయసు వరకు, 6 నెలలు, 1 సంవత్సరము. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆహారాన్ని, ఘనాహారాన్ని బిడ్డకు అలవాటు చేస్తారు. నష్టమని మరొకటి మరొకటి, ఆ తర్వాత భోజనం అని మెల్లగా అలవాటు చేస్తారు. కానీ ఆ తర్వాత పెట్టాల్సిన పెట్టుకుంటూ పెద్దవాళ్ళు ఏదైతే తింటామో అవన్నీ కూడా మన పిల్లలు పెడతాం. అంటే వాళ్ళు ఎదుగుతున్నారు. 10 సంవత్సరాలు వచ్చిన పాలే తాగుతాను, 20 సంవత్సరాలు వచ్చిన పాలే తాగుతాను అంటే అది కుదిరే పని కాదు. అలా ఉంటే నువ్వు ఎదగలేవు. ఒకటి పాలే తాగుతుంటే ఎదగలేవు. అంటే వాక్యం అనేది పాలు, అది ఒక అర్థం, అది వేరే అర్థంతో అండి. ఇక్కడ నేను చెప్తున్న అర్థం ఏంటంటే బిడ్డకు ఆహార విషయంలో డెవలప్ అవుతుంది అక్కడ. ఆ విధానంలో వచ్చి ఆలోచించండి. ఎందుకంటే అన్నింటి ఒకే రకంగా వాక్యం అనేది పాలు అని బైబిల్లో చెప్పబడింది. వాక్యాన్ని పాలతో పోల్చిన సందర్భం ఉండొచ్చు. నేను చెప్పే ఉదాహరణ ఏంటంటే ఒక చిన్న బిడ్డకు ఇచ్చే ఆహార విషయంలో కొంత కొంత మార్పులు చేసుకుంటూ వస్తాయి. ఎందుకంటే బిడ్డ ఎదుగుతున్న కొలది ఆహారంలో కొంత మార్పులు వస్తుంది.
ఆత్మీయ జీవితంలో ఎదిగేటప్పుడు కూడా చిన్నప్పుడు అంటే ఆత్మీయ కొత్తగా వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు బేసిక్ నేర్పిస్తాము. ఏం నేర్పిస్తాము? మారు మనసు, రక్షణ, బాప్తిజము. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి, 20 ఏళ్ళైనా అదే చెప్పుకుంటూ పోతాయి. దాని పైన విషయాలు ఎప్పుడు తెలుసుకుంటాం కదా, ఇక పెద్ద పెద్ద విషయాలు మనం ఎప్పుడు గ్రహిస్తాం కదా. అవన్నీ చెప్పకండి సార్, మాకు అయ్యే మారు మనసే చెప్పండి, రక్షణే చెప్పండి. రక్షణ గురించి అది ఎవరికంటే క్రొత్తగా వచ్చేవారికి అది సరేనా. బేబీ క్లాస్ లాగా మొదటి మరి స్టార్టింగ్ లో చెప్పేటువంటి లెసన్స్ అవి. 10 సంవత్సరాలు మీకు ఆ లెసన్స్ చెప్తే మీరు 10th క్లాస్కి ఎప్పుడు వస్తారు, ఇంటర్కి ఎప్పుడు వస్తారు, డిగ్రీకి ఎప్పుడు వస్తారు ఆత్మీయ జీవితంలో? ఓకేనా? కాబట్టి మనం ఆసక్తి కలిగి ఉండాలి ఎదిగే విషయంలో. ఎదగాలి, శరీరం ఎదిగిపోతాయి, మనం ఎదిగించుకొని ఎదిగిపోద్ది. వయసులు వచ్చేస్తాయి, నువ్వు ఆపలేవు. వయసు సంవత్సరాలు దాటిపోతూ ఉంటుంది, వయసు వస్తుంది, దాని తగ్గట్టుగా మన శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి కౌమారం, తర్వాత వృద్ధాప్యంలో వచ్చేస్తాం. అది నువ్వు ఆపిన ఆగేదేం కాదు. నేను ఇట్టే ఉంటాను, నేను ముందుకు పోనంటే అట్టే ఉంటామా? నేను యవ్వనంలోనే ఉండిపోతా, నేను ముందుకు పోన కుదరదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాటుకుంటూ వెళ్ళిపోవాల్సింది అన్నీ. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం నువ్వు ఆసక్తి చూపితేనే ఎదగద్దావు. ఆటోమేటిక్గా ఎదిగే అవకాశం లేదు. ఆటోమేటిక్గా ఎదిగిపోవు ఆత్మీయతలో. నువ్వు మనసు పెట్టాలి, ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, ఆ అనుభవంలోకి రావాలి. అనుకున్నప్పుడే నువ్వు ఆత్మీయతలు ఎదగతావు. కానీ వయసు పెరిగినట్టుగా ఆత్మీయతలు ఎదిగిపోయే అవకాశం లేదు. సరేనా? శరీరంలో మార్పులు వచ్చేస్తాం వయసును బట్టి. అలాంటి మార్పులు ఆత్మీయతలో ఆటోమేటిక్గా రాదు. కాబట్టి వాక్యం చెప్తే మనం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఇంకా క్రీస్తునందు చిన్ని బిడ్డలాగా ఉండకూడదు. చిన్ని బిడ్డలాంటి మనసు ఉండొచ్చేమో కానీ చిన్ని బిడ్డలాగా ఉండిపోకూడదు. ఎస్ఐ చెప్పండి, మీరు పసి బిడ్డలాగా మారాలి. లోకం నుంచి నా వైపుకి తిరిగిన తర్వాత నీ మనస్సు, మీ స్వభావం పసి బిడ్డలాగా ఉండాలి అన్నాడు. కానీ పసి బిడ్డలాగా ఉండిపోండి అలా స్వభావం అలా ఉండాలి, అటువంటి స్వభావం. కాబట్టి దేనికి దేని మనం వర్తిస్తుందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలవబడాలంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడే అనుభవం మనకు కావాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలంటే దేవుని ఆత్మను గురించి తెలుసుకోవాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుణ్ణి అడగాలి. యేసే చెప్పినట్టుగానే, నాయనా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించని, తండ్రిని అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడి ఆత్మను మనం పొందుకున్న తర్వాత ఆయన ఏ రీతిగా మనలో నడిపిస్తాడో మనకు అర్థమవుతుందండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని నమ్ముకున్నా నిజమే, దేవుని బిడ్డలమే కాదని చెప్పట్లేదు. కానీ నువ్వు దేవుని బిడ్డ అయినా కూడా నువ్వు నీ చేత నడిపింపబడుతున్నావు. నువ్వు నీ మనస్సుతో నువ్వు నడిపింపబడుతున్నావు, నీ ఆలోచనతో నువ్వు నడిపింపబడుతున్నావు, లేక ఇతరుల ఆలోచన చేత నువ్వు నీ జీవితం నడిపింపబడుతుంది. అలా దేవుడు కోరుకోవటం లేదు. అలా కోరుకునేది దానికి ఆయన మనల్ని బిడ్డలుగా చేసుకోవాలి. ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, నీ జీవితం నా స్వాధీనంలో ఉండాలి, నిన్ను నేను నడిపించాలి. అలాగని ఇతరులు మంచి చెప్తే వినొద్దని చెప్పట్లేదండి. మంచి చెప్తే ఎవరు చెప్పినా వినాల. అది వాక్యానుసారం అయితే వెంటనే తీసేసుకోవచ్చు. నేను దాని గురించి మాట్లాడలేదు. దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన ప్రతి విషయంలో. ఎందుకంటే ఆయన నువ్వు తెలుసుకున్నావు కదా, తెలుసుకోకుండా ఉంటే అది వేరే విషయం. నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి, ఆయన రక్తం చేత నువ్వు కొనబడ్డావు కాబట్టి, నువ్వు నేను ఆయన సొత్తు కాబట్టి, మనము మన జీవితంలో దేవుని ఆత్మ చేతనే ప్రతి విషయంలో నడిపింపడే అనుభవం కావాలి. ప్రతి విషయంలో ఆత్మీయంగా ఎదిగే విషయంలో, ఇంకా భౌతికమైన విషయాల్లో కూడా, అది నీ వివాహం కావచ్చు, నీ చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నువ్వు ఉండే ప్రాంతం కావచ్చు, ప్రతిది కూడా దేవుని ఆత్మ చేత నీ జీవితం నడిపింపబడాలి. ఒకవేళ నువ్వు ఒక ప్రాంతంలో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నావు, లేదా ఒక ఇల్లు కట్టించాలనుకుంటున్నావు, లేదా ఒక ఇల్లు మారాలనుకుంటున్నావు, నువ్వు ప్రార్థన పెట్టాలి, ప్రభా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ప్రభా మేము ఇంట్లో ఉన్నాం, ఇంకొక ఇల్లు మారాల, బాడీ ఇల్లు అనుకోండి, ఏం చేస్తామండి, ఇంక ఇంట్లోకి మారాలి, ప్రభా నువ్వు మాకు మంచి గృహాన్ని చూపించు, నీ ఎక్కడైతే సిద్ధపరచు అక్కడికి నడిపించు మమ్మల్ని అని ప్రేరణ పెట్టి దేవుడు చెప్పు. నీకు ఫలానా దగ్గర అక్కడ ఉంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సొంత ఇల్లు కట్టించుకోవాలి, ప్రభా ఏ ప్రాంతంలో కట్టించుకోవాలి ప్రభా అన్నాడు. అబ్రహాం ఎలాగ చేశాడు అండి, దేవుడు దర్శించినప్పుడు లోతు అబ్రహము
లోతైతే సొంత ఆలోచన చెప్పున సొంత ఆలోచన చెప్పున తన కంటికి చక్కగా అనిపించిన చోటుకి వెళ్ళిపోయి తన ఇల్లు కట్టేసుకునేశాడు, తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాశనం అయిపోయింది జీవితమే. అబ్రహం అయితే దేవుడు చెప్పినట్లుగా ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలో అక్కడికి మారుతూ మారుతూ వచ్చాడు. అతని జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. లోతైతే సొంత నిర్ణయం చెప్పిన తన కుటుంబాన్ని ఒక దగ్గర తీసుకెళ్లి పెట్టాడు. కుటుంబమే జీవితమే పతనం అయిపోయింది. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనడానికి లోతుకు హక్కు లేదు. ఎందుకంటే మన జీవితంలో చాలా సార్లు మనం ఏదేదో చేసుకొని నష్టపోయి ఎందుకు దేవుడు ఇలా చేశాడు, మా జీవితాలు ఎందుకు దేవుడు ఇలా చేసేసాడు అంటూ ఉంటారు. అందుకనే ఎవరైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని చెప్పకూడదు అని వాక్యం చెప్తాను. కాబట్టి కొన్ని కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కొన్ని అనుభవాల కోసం రావచ్చు, అది వేరే విషయం కానివ్వండి. కానీ కొన్ని కొన్ని అయితే మనము కొని తెచ్చుకునే ఉంటాయి. దాన్ని మనం తెచ్చుకున్న సమస్యలు దేవుని మీద ఎప్పుడు కూడా మనం మోపకూడదు. దాన్ని మనం ఆయన దగ్గర ఏ విషయమైనా కావచ్చు దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, అంటే మీరు అనుకోవచ్చు అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడితే మన చేతిలో కష్టాలు రావా శ్రమలు రావా అంటారేమో. దేవుని ఆత్మ చేత నడిపింపబడినప్పుడు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయితే ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు సులభంగా దాటుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా కష్టము కష్టముగా అనిపించకుండా, శ్రమ శ్రమగా అనిపించకుండా, బాధ బాధగా అనిపించకుండా నిన్ను అలా తీసుకెళ్ళిపోతావు. ఎందుకంటే ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. అదే నువ్వు సొంతగా నడుస్తున్నావు అనుకో, ఒక చిన్న శ్రమను కూడా దాటిపోవడం నీ వల్ల కాదు, అల్లాడిపోతావు, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. దేవుని ఆత్మచేత మనం నడిపింపబడాలి. మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ రీతిగా నడిపిస్తాడు బైబిల్ ఇక్కడ చెప్తుంది మనకు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుకుందాం. 8వ అధ్యాయంలో 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెను దానిని దేవుడు చేశాను. రాయబడిన మాట ఏంటి, ఏం చూస్తున్నావు ఇక్కడ 2వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క జీవమిచ్చు ఆత్మ. పరిశుద్ధాత్మను గురించి ఏం రాయబడిందంటే జీవమునిచ్చు ఆత్మ నియమము. పరిశుద్ధాత్మ దేవునికి ఒక క్రమం, ఒక పద్ధతి, నియమం ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవునికి క్రమం ఉంది, నియమం ఉంది, పద్ధతులు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన పద్ధతిలోకి ఆయన నియమములకి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనము వేరే వాటి నుంచి విడుదల పొందేస్తాం. వేటి నుంచి, ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తున్నారు, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఒక పద్ధతిలో ఉన్నప్పుడు ఇంకొక పద్ధతి ఎగిరిపోద్ది, అర్థం చేసుకోండి. ఒక పద్ధతిలోకి మనం వచ్చినప్పుడు ఇంకొక పద్ధతి నుంచి మనం విడుదల పొందుతాం. అది వాస్తవం అది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాప మరణముల నియమం, పాపము మరణం. పాపం లోకంలోకి వచ్చింది, మనందరూ తెలుసు, దాని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. పాపం గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ ఎప్పుడు కూడా చేయకూడదండి. పరిశుద్ధత గురించి, నీతిని గురించి లోతుగా చెప్పొచ్చు, కానీ పాపం గురించి సాధ్యమంత మటుకు తక్కువగా చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే పాపం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, దాన్ని మరీ విడమరిచి చెప్తా ఉంటారు కొంతమంది. అంత చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి మనిషికి తెలుసు కాబట్టి. తెలియంది మనం తెలుసుకోవాలి. తెలియంది ఏంటి మనుషులకి? పరిశుద్ధత గురించి సరిగా తెలియదు, నీతి గురించి సరిగా తెలియదు మనుషులకి, దేవుని క్రమం తెలియదు. వాటి గురించి చెప్పాలా? తెలిసిన పాపం గురించి మరలా మరలా చెప్పాల్సిన అవసరం ఏముంది? అది చెప్తే ఎలా ఉంటుంది అంటే చేప పిల్లకి ఈత నేర్పడంలాగా ఉంటుంది. చేప పిల్లని తీసుకుని నేను ఈత నేర్పిస్తా అంటే, పిచ్చోడా నేను నీళ్ళలోనే పుట్టాను, నీళ్ళలో పెరిగాను, ఈత ఏది నేను నేర్పిస్తాను నీకు, నువ్వేది నాకు నేర్పించేది అంటది ఆ చేప. అలాగే పాపం గురించి మనుషులు చెప్తే ఎలా ఉంటుంది అంటే చేప పిల్లకి ఈత నేర్పడంతో సమానంగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి పాపం గురించి మనం అంత లోతుగా పోనక్కర్లేదు. కానీ పాపము, పాపం ద్వారా ఏమి వచ్చిందో మనకు తెలుసు, మరణం వచ్చింది, శాపం వచ్చింది, ఇంకా చాలా చాలా రోగాలు వచ్చేసాయి. అన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టిందంటే పాపం నుంచి పుట్టింది. అది ఏ పాపం అయినా కావచ్చు,
దేవునికి వ్యతిరేకమైంది అది పాపంగా పరిగణింపబడుతుంది అర్థమవుతుందా కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కాబట్టి ఏ విషయంలో మానవుడు అతిక్రమించాడో అవన్నీ కూడా పాపంగా పరిగణింపబడుతుంది వాటి ద్వారా మరణం వచ్చింది ఈ పాపానికి పాపం వచ్చి పుట్టినటువంటి మరణానికి కూడా కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి అంటే పాపంలో కూడా నియమాలు పద్ధతులు ఉంటాయి పరిశుద్ధతలో ఎలాగైతే నియమం పద్ధతి ఉంటుందో పాపములు కూడా దానికి సంబంధించిన ఉంటాయండి ఇప్పుడు ఒక మంచి సమాజానికి సేవ చేసే ఒక మంచి ఒక టీం ఉందనుకోండి ఆ టీంలో మనం చేరాలనుకుంటున్నాం అంటే సమాజానికి మంచి చేస్తుంది ఆ టీం ఒక ఆర్గనైజేషన్ అందులో చేరినప్పుడు నీకేం చెప్తారు వాళ్ళు అంటే ఈ ఆర్గనైజేషన్ మీరు మెంబర్గా చేరుతున్నారు మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క నియమ నిబంధనలు ఇది కాబట్టి మీరు ఇలా ఇలా నడుచుకోవాలా ఇందులో మీరు చేరితే మంచి సంస్థ మంచి చేసే సంస్థ అందు వచ్చేటప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు ఓకే అక్కడి నుంచి మనం ఇంకొక వేళ్ళకి వచ్చేద్దాం ఒక రౌడీ టీం ఉంది అనుకోండి ఒక దొంగతనం చేసే టీం ఉంది ఇది ఇంకొక సమాజాన్ని క్యూడు చేసే ఒక టీం ఉంది అందులో చేద్దాం అక్కడ కూడా ఏమిటా నీకు నియమ నిబంధనలు ఉంటాయి అంటే చెడులో కూడా నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి దాని తగ్గట్టు ఉంటాయి అనమాట కాబట్టి దేవునికి సంబంధించిన క్రమము ఒకటి ఉన్నట్లయితే సైతానికి సంబంధించిన క్రమం కూడా ఉంటుంది నువ్వు దేవుని బిడ్డగా ఉంటే దేవుని యొక్క నియమంలోకి దేవుని యొక్క కట్టడంలోకి దేవుని యొక్క క్రమంలోకి దేవుని యొక్క పద్ధతులకి మనం రావాలి అదే సైతాన్లో ఉన్న వారు ఏం చేస్తారంటే సైతానిక క్రమంలోకి సైతానిక పద్ధతులకి సైతానిక నియమంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే యేసు క్రీస్తు యొక్క జీవమిచ్చే పరిశుద్ధాత్మ ఈ నియమంలోకి నేను వచ్చేసాను కాబట్టి పరిశుద్ధాత్మ నాలోకి వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మతోడు ఏం చేస్తాడంటే ఇంకా ఆయన సిస్టమాటిక్లోకి నన్ను తీసుకెళ్తాడు ఎప్పుడైతే ఆయన సిస్టమాటిక్లో నన్ను తీసుకెళ్తున్నాడో నేను ఇదే నుంచి బయటకు వచ్చేసాను పాప మరణముల నియమ నుంచి నేను విడుదల పొందేశాను హల్లెలూయా ఇక పాపం యొక్క నియమం మనకు సంబంధించింది కాదు మరణం యొక్క నియమం మనకు సంబంధించింది కాదు దేవుని ఆత్మే మనల్ని నడిపించుకుంటూ పోతాడు మరణం అనగా లోక సమ పాపం ద్వారా మరణం మరణం అంటే ఏం మరణం నరకాగ్ని నిత్య నరకాగ్నికి వెళ్ళి ఆ మరణం యొక్క క్రమంలో ఇక మన లేదు ఇప్పుడు మనకు మరణం ఎలా ఉండదు అంటే మరణం అంటే మనకు స్నేహితుడు ఇప్పుడు భౌతికమైన మరణం అంటే మనకు స్నేహితుడు లేదంటే భౌతికమైన ఈ మరణం అంటే అందరూ చనిపోతాం కదా భూమి మీద దేవుని నమ్ముకున్న వాళ్ళు నమ్మని వాళ్ళు అందరు చచ్చిపోతారు నమ్మని వాళ్ళ పరిస్థితి వేరే కానీ నమ్ముకున్న వారి యొక్క పరిస్థితి వేరే నమ్ముకున్న వారికి మరణము ఒక ద్వారము ఎక్కడికి ద్వారం పరలోకానికి ద్వారం తలుపు తెరిచినట్టే ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం మరణం మనకు ద్వారం లాంటిది ఈ ద్వారం నుంచి పరలోకానికి వెళ్ళిపోతాం అదే దేవుని నమ్మని వారికి ఈ ద్వారం ఏమవుతుందంటే డైరెక్ట్గా నరకానికి దారి చూపిస్తుంది ఇప్పుడు మనమైతే ఆ నియమములో లేదు పాపము దానికి సంబంధించిన మరణం యొక్క నియమము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించి ఒక నూతన అనుభవంలోకి నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకు ఇంకెప్పుడు కూడా దేవుని ఆత్మను పొందుకున్న వారికి ఎప్పుడు కూడా ఈ భయం రాదు నేను చచ్చిపోతే అడిగిపోతా అనే ఆలోచన రాదు నేను భూమి మీద మరణిస్తే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనే నిర్ధారణ ఉంటుందండి ఎవరికైనా కానీ ఇంకొక నిర్ధారణ కూడా ఉంటుంది నేను రక్షింపబడ్డాను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను కొంతమంది దేవుని బిడ్డ ఎలా అంటుంటారు ఏమో పరలోకానికి వెళ్తాను నరకానికి వెళ్తాను నాకే తెలియదు ఒరు నేను అదేంది అంత మాట అనేసి ఒక తల్లి అలాగే అనేది ఒకప్పుడు ఏమో పాస్టర్ గారు నాకు తెలియదు తెలియకపోతే దేవుని ఎందుకు నమ్ముకున్నావమ్మా ఏసైనా ఎందుకు నమ్ముకున్నావు నువ్వు ఏసైనా ఎందుకు నమ్ముకుంటావు అందరం నిత్య జీవం కావాలని కదా నమ్ముకున్నది ఆయన నమ్ముకున్నావు నీ హృదయం ఆయన ప్రతిష్ఠించుకున్నావు ఆయనే నీ ప్రభువుగా నీ దేవుడిగా స్వీకరించావు ఆయన రక్షణ ఇస్తాడని నీకు తెలుసు మరి ఆయన ఇస్తాడని తెలిసినప్పుడు ఆయన ఇచ్చాడని ఒక నమ్మకం నీకెందుకు లేదు చూసారా అపనమ్మకం అంటే నేను దేవుని నమ్ముకున్నాను అపక్షమాన పొందాను పరలోకానికి వెళ్తానో లేను అపనమ్మకం ఎందుకంటే వాళ్ళ దేవుని ఆత్మ లేని వాళ్ళు అలా మాట్లాడతారు దేవుని ఆత్మ లేని వాళ్ళు అలా మాట్లాడతారు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు కట్ట ఖచ్చితంగా వెళ్తాను నేను పరలోకానికి అంతే నేను ఏసే నమ్ముకున్నా నేను నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ఎవరికి వ్యతిరేకమైన చేస్తున్నానా నా యేసే దగ్గర నేను ఒప్పుకున్నాను నన్ను ఆయన క్షమించాడు తన రక్తం నన్ను పవిత్రపరిచాడు ఆయా సందర్భాలు తప్పిపోతున్నప్పుడు మరలా పశ్చాత్తాపడ్డాను మరలా క్షమించాడు
క్షమించాడు కాబట్టి క్షమాపణ పొందాను అందు ప్రభులకు రాక ప్రభులకు వచ్చిన ఆరంభంలో పొందాను వచ్చిన తర్వాత ఈ ఆత్మీయ జీవితంలో నడిపింపబడుతున్న అప్పుడప్పుడు కాళ్ళు స్లిప్ అయిపోతా ఉంది ఆత్మీయతలో అద్దెం దగ్గర ఒప్పుకున్నా క్షమించి మళ్ళీ నన్ను బలపరిచాడు నిలబెట్టాడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చెప్తారు నేను పరలోకానికి వెళ్తాను హల్లెలూయా ఆ నిర్ధారణ ఆ నిశ్చయత ఆత్మను కలిగిన వారికి వస్తుంది కానీ మిగిలిన వారు ఆయా సందర్భాల్లో బాగున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు వాళ్ళ మాటలు కూడా తారుమారేమవుతాయి పరిస్థితులు కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్తారండి తారుమారైనప్పుడు ఏమలా కానీ ఎవరు చూశారా నువ్వు చూసావా నేను చూసావా అని అయ్యి అంతకుముందు అలా మాట్లాడారు మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు సరేలేండి పరిస్థితులు మారవా ఏంది పరిస్థితులు మారినట్టుగా పరిస్థితులు ఎవరికైనా మారుతాయి ఒకే రకంగా ఎవరికి ఉండదు పరిస్థితులు సంతోషం ఉంటుంది కొంతకాలం దుఃఖం ఉంటుంది ఆశీర్వాదకర కొన్నిసార్లు ఉంటాం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాం సమృద్ధి కలిగిన పరిస్థితులు కాదు ఏమీ లేని పరిస్థితి ఉంటుంది ఇవి మనిషి జీవితాల తర్వాత అని వస్తుంటాయి పోతుంటాయండి దాన్ని బట్టి దేవుని నమ్ముకున్న వారు ఆత్మీయ జీవితం మారదు ఒకటిగానే ఉంటుంది ఆత్మీయ జీవితం మారదు నువ్వు వేసుకున్న డ్రెస్సులో తేడా రావచ్చు కానీ ఆత్మీయత మారదు నువ్వు తీసుకున్న ఆహారంలో మార్పు రావచ్చు ఒకప్పుడు పచ్చడి మెతుకులు తినేవాళ్ళు అనుకోండి ఆశీర్వాదం వచ్చిన పచ్చడి మెతుకులు తింటావా ఎందుకు తింటావా మెంటలా లేనప్పుడు పాత గుడ్లు వేసుకున్నావు ఊసిగుడ్లు ఊసిగుడ్లు వేసుకున్నావు కాస్త దేవుడు బ్లెస్ చేశాడు మంచి గుడ్లు వేసుకుంటాం అందుకని దేవుడు బ్లెస్ చేసినా కూడా అలాగే అయ్యా వేసుకొని మనుషుల ముందు నటిస్తా చూసేవాళ్ళు ఒక 50 రూపాయలు ఇస్తే బాగుంటుంది వెనక ఒక 100 రూపాయలు ఇస్తే బాగుంటుంది ఆయన వినిపించుకునే పరిస్థితి అవసరం లే ఏ స్థితి ఇచ్చాడు ఆ స్థితిలో ఉంటాం కానీ తినే ఆహారంలో వేసుకున్న వస్త్రాల మార్పులు రావచ్చు కానీ ఆత్మీయతల మార్పు ఎట్లా ఉన్నది ఎదుగుతూనే పోతున్నా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆత్మీయతల స్థితి భౌతిక స్థితిని బట్టి మారకూడదు ఆత్మీయ స్థితి స్థిరంగా ఉండాలి అది ఎదిగేటట్టు ఉండదు స్థిరంగా ఉంటేనే ఎదుగుద్ది స్థిరంగా లేకపోతే ఎదగదు స్థిరంగా ఎప్పుడైతే ఆత్మీయతలు ఉంటామో అప్పుడే మనం ఎదుగుతాం అటు కాసేపు ఇటు కాసేపు ఇటు కాసేపు అటు కాసేపు ఉంటే ఎదిగేది ఉండదు ఎదిగేది ఉండదు కాబట్టి ప్రేమైన వాళ్ళని గమనించండి ఇక్కడ మనం రెండవ విషయం చూస్తున్నాము ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన నియమములకి మనల్ని నడిపించాడు కాబట్టి ఇంకా పాప మరణమైన నియమం నుంచి మనకు విడుదల కలిగింది తర్వాత మూడో విషయంగా మనం చూస్తాం మూడో విషయం ఏంటంటే 4వ వచనం చదువుదాం అండి ఇదే అధ్యాయంలో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆత్మలో నడిపింపబడడం మనం ఎప్పుడైతే చేస్తామో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారం అవుతాము చక్కగా ఉంది ఇక్కడ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన విధి నెరవేర్చబడవలని ఏంటంట శరీరమును అనుసరింపక దేని అనుసరించారు ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్రము దేవుడు నెరవేర్చాడు ఆమేన్ పాత నిబంధనలో మనం చూస్తే పాత నిబంధన ప్రజల జీవితాల్లో మనం చూస్తే వారందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అంటే యేసు ప్రభువు రాకముందు ధర్మశాస్త్రము ఏలుబడి చేస్తుంది ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రానికి వలించాలండి సంపూర్ణ విధేయత చూపించి దాన్ని నెరవేర్చాలి ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చడం ఎవరి వల్ల కాదు ధర్మశాస్త్రం అంటే ఇక్కడ 10 ఆజ్ఞలు అని అనుకోవచ్చు లేదంటే మోషే రాసినటువంటి గ్రంథాలను కూడా మనం అనుకోవచ్చు కాబట్టి వాటి అన్నిటిని మనం ప్రజల దినాల్లో అనుసరించలేకపోయేవాళ్ళు కొన్ని తప్పిపోయేవాళ్ళు ఎప్పుడైతే తప్పిపోతారో వాళ్ళని ఏమని ఉంటుందంటే ధర్మశాస్త్రం నువ్వు పాపివి అంటది అంతే అంటే బంధించేస్తుంది ఇంకా అంతే నువ్వు పాపివి అంతే కట్టేస్తానని అంటది ధర్మశాస్త్రం ఇప్పుడు ఏసే ఏం చేస్తుంటే
కొత్త నిబంధనకు మనం వచ్చేసాం. మన కొత్త నిబంధన ప్రజలం, యేసుక్రీస్తుల విశ్వాసముచ్చినటువంటి ప్రజలం కాబట్టి ఎప్పుడైతే ఆత్మ చేత నడిపింపబడుతున్నామో, పాత నిబంధన ప్రజలంతా కూడా శరీర సంబంధంగా నడిపింపబడుతూ, అంటే శరీర సంబంధమైన క్రియలు, ఆచారాలు, ఆ కట్టడలు, ఈ కట్టడలు, ఈ బలులు, ఆ బలులు, ఇవన్నీ పాత నిబంధన ప్రజలు శరీర సంబంధంగా నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధములకు వచ్చేసాం. ఇక్కడ మనకి ఆచారాలు లేవు. ఆచారాలు ఏమన్నా ఉన్నాయి క్రైస్తవ్యంలో? మనం సృష్టించుకున్నామండి. చాలా మంది క్రైస్తవులు కొత్త కొత్త ఆచారాలు సృష్టించారు. వాస్తవానికి బైబిల్లో దేవుని బిడ్డలకు, ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికి ఎటువంటి ఆచారము లేదు. ఇది మనుషులు కల్పించారు. ఆయా వర్గాల నుంచి ఏసైలకు వచ్చిన తర్వాత ఆ వర్గంలో ఉన్న ఆచారాలు ఇంకా ఆచరిస్తూ, ఇది మా విధానం, ఇది మీ విధానం. మీరు ఇంత, ఏ విధానానికి సంబంధించిన వాళ్ళు? బైబిల్ విధానానికి సంబంధించిన వాళ్ళ, లోక విధానానికి సంబంధించిన వాళ్ళ. వీటి గురించి ఎంత మాట్లాడినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే జీర్ణించుకోపోయినారు ప్రజలు. ఊరగాయ ఉప్పులో నానేసినట్టుగా ఏమండి, ఊరగాయని ఉప్పులో నానేస్తారు, అలాగా ఆచారాలు జీర్ణించుకోపోయింది బుర్రలో. ఇక్కడ నిండిపోయింది ఆచారం. ఇది కాదని 100 వాక్యాలు చూపించిన కుదరదండి. ఇది చేయాల్సింది అంతే. ఇది చేస్తేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. మీరు 100 వాక్యాలు చెప్పినా మాకు మనశ్శాంతి రాదు. మేము అనుకున్న చేస్తేనే సరే. మీరు ఒప్పుకోకపోతే, ఒప్పుకునే పాస్టర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జత చేయించుకుంటాం. నువ్వు అట్టే కూర్చోండు, మాకు అనుకూలంగా సేవకులు కొంతమంది ఉంటారు, వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ జత అన్నీ చేపిస్తాం. ఉన్నారు కదండి, ఈరోజు ఎందుకు లేదండి? ప్రతి దాన్ని కూడా నందిని పందిని చేయగలరు, పందిని నందిని చేయగలరు, అలాంటి వాళ్ళు ఉన్నారండి. సరేనా? గాడిద చూపించేది గుర్రం అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే టాలెంటు, గుర్రాన్ని చూసి ఇది గాడిదే అని నిరూపించే టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనకేం పని? మనకు గాడిద అంటే గాడిదే, అదే మనకు కావాలా? గుర్రం అంటే గుర్రం అది కావాలా? దీన్ని దానిగా అని దీనిగా మార్చేసేవాడు. ఈ మధ్య వస్తుంది కదండి, అన్యుల ఆచారాలని దేవుని బిడ్డగా ఆచరించవచ్చు అన్నటువంటి సేవకులు మాట్లాడేస్తున్నారు. బొట్టు గురించి చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చారు సేవకులు. ఏందో చేయాల్సింది వదిలేసి ఇంకేందో చేస్తున్నారంటే అలా అయిపోయింది. ఆచరించవచ్చు అని కొంతమంది, ఆచరించకూడదు. వీటి గురించి ఇప్పుడు చెప్పే సమయం నాకు లేదులే అండి. సరేనా? అలాగా అంటే దాంట్లో ప్రతి దాంట్లో ఒక మాట చెప్తా, ప్రతి దాంట్లో ఏం చేస్తున్నారు అంటే లోకాన్ని వాక్యంతో కలిపేస్తున్నారు. లోకం వేరే, దేవుడు వేరే అని చెప్పట్లేదు. లోకముతో, లోక సంబంధమైన విషయాలతో దేవుని వాక్యాన్ని కలిపేసి చేసుకోవచ్చు అంటున్నారు అన్నమాట. అలాంటి పరిస్థితులు అయిపోయింది. ఎరుపు అని కనిపిస్తే దాంట్లో ఏసు రక్తం చూసుకోండి, ఏసు రక్తం చూసుకోండి. అది ఎట్లా చూసుకుంటాం ఏసు రక్తాన్ని? ఏసు రక్తం ఎర్రగా, రక్తం నా రక్తం ఎర్రగా ఉంటుంది, మీ రక్తం ఎర్రగా ఉంటుంది కాదని చెప్పలా. ఏసే రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది. అలాగని మన రక్తం ఏసే రక్తం ఒకటేనా చెప్పండి? ఏసు రక్తం ఎర్రగానే ఉంటుంది, మన రక్తం ఎర్రగానే ఉంటుంది. అలాగని ఏసు రక్తము మన రక్తం ఒకటేనా? కాదు. ఒకటే అయితే నీ రక్తంతో నువ్వే పాపక్షమాపణ పొందొచ్చు కదా, కుదురుతుందా? ఏసై ఎందుకు రక్తం చిందించాడు వచ్చి? ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం, పాపము నుంచి విడిపించే రక్తం, అది ఏసై రక్తం. మన రక్తం పాప సంబంధమైన రక్తం. మనుషులు ఉన్న రక్తం ఏ పాపాన్ని తీసివేయలేదు, కానీ ఏసై రక్తం మాత్రమే మన పాపం నుంచి విడుదలస్తుంది. కాబట్టి ఏసై రక్తం వేరే, మన రక్తం వేరే. ప్రతి ఎరుపులో ఏసై రక్తం చూసుకోవాలంట. ఒక ఆయన అన్నాడు, ఏమండే బొట్టు పెట్టుకుంటే ఊరికినాయి అంటారు, బొట్టు ఎర్రగానే ఉంటుంది కదా, నేను దాంట్లో ఏసు రక్తం చూసుకుంటాం. సరేలే, ఎర్ర నీళ్ళు కూడా తిత్తారు, అది కూడా ఏసు రక్తం అనుకుంటామంటావా? అనేసి వాళ్ళు ఉంటారండో మహానుభావులు, ఎర్ర నీళ్ళు తప్పే ఉందండి, దాన్ని దాంట్లో ఏసు రక్తం చూడు ఎర్రగా ఉంది, తిప్పు. ఏసు రక్తంతో తిప్పానుకో, ఏసు రక్తమే చేయం తిప్పేస్తా. అందుకే చెప్తున్నా క్రైస్తవులకి, లోక సామెత ఒకటి ఉంది, తెల్లనవన్నీ పాలు కాదు, తెల్లగా పెనాయిల్ కూడా తెల్లగానే ఉంటుంది. టీ పెట్టుకుంటా బూస్ట్ కలుపు తాత పెనాయిల్లో కాదు, నల్లనవన్నీ నీళ్లు కాదు, తెల్లనవన్నీ పాలు కాదు,
నల్లనవన్నీ నీళ్లు కాదు, ఏమంటే నీళ్లు లాగా యాసిడ్ కూడా ఉంటది, తర్వాత బాటిల్ యాసిడ్ ఇస్తాం దాహం వస్తే తెల్లగా నీళ్లు లాగే ఉంటది, కొన్ని రకాల యాసిడ్స్ నీళ్ళు కన్నా ఇంకా తెల్లగా ఉంటది, తాగితే ఏమవుతాం? తెల్లనివన్నీ నీళ్లు నల్లనివన్నీ నీళ్లు కాదు. అందుకే చెప్తున్నా క్రైస్తవానికి ఎర్రనివన్నీ యేసు రక్తము కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, ఎర్రనివన్నీ యేసు రక్తము కాదు. ఇది తెలుసుకోవాలి క్రైస్తవులు. ఇది తెలియక పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, దాని గురించి తర్జన భర్జన, పనికొచ్చే విషయాలు మాట్లాడితే వాళ్ళ పనికి రాని విషయాల గురించి టైం వేస్ట్, దానికి ఏదేదో గ్రంథాలు చదువుకోవడం, ఒక్క మాట తీసిపడేయకుండా, ఒక్క మాట తీసిపడేయకుండా దానికోసం గంటలు గంటలు దానికి ఏదేదో గ్రంథాలు, అసలు గ్రంథాన్ని వదిలేసి అసలు గ్రంథాన్ని వదిలేసి ఏదేదో గ్రంథాలు పట్టుకొని నువ్వు చెప్పిందే రైటు, నేను చెప్పిందే రైటు. ఆయన చెప్తాడు ఒక రోజు ఎవరిది రైటు, ఆయన దిగొచ్చాడంటే తాట తీశాడు ఒక రోజు, అందరికి ఆయన లెక్క చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పింది చేస్తే చాలు, మనం చెప్పని మనకొద్దు. ఒక ఇక్కడ మనం ఏం చూస్తున్నంటే ఆత్మచేత నడిపింపడం వల్ల ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో యేసయ్య నెరవేర్చాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారంతో భూమి మీదకి పంపి, ఈ శరీరానికి ఏం పేరు తెలుసా? పాప శరీరము. ఏం పేరు? పాప శరీరం. దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ శరీరంతో, ఈ పాప సంబంధమైన, అంటే ఏసైలో పాపం లేదండి, పాప శరీరం అంతవరకే, ఏసైలో పాపం లేదు, ఆకారముతో ఏసైని పంపించి మన పాపములు ఆయన మీద వేసి ధర్మశాస్త్రం అంతా ఆయనలో దేవుడు నెరవేర్చేశాడు. కాబట్టి ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి మన జీవితంలో దేవుడు ముందుగానే ధర్మశాస్త్రం నెరవేర్చేశాడు యేసుక్రీస్తు ద్వారా, ఏసయ్య బలియాగము ద్వారా. దేవుడు ధర్మశాస్త్రాన్ని నీ కోసం నా కోసం నెరవేర్చాడు. ఇక నువ్వు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే అవసరం లేదు, కానీ ఏసయ్య కొత్తగా ఇచ్చిన ఆజ్ఞలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి. ధర్మశాస్త్ర ఆజ్ఞల కింద ఇప్పుడు మనం లేమో, ఏ ఆజ్ఞలు కింద ఉన్నాం? ఏసయ్య మనకిచ్చిన కొత్త ఆజ్ఞల కింద ఉన్నాం, కానీ పాత నిబంధన సంబంధ ఆజ్ఞల కింద మనం లేదు. జస్ట్ తెలుసుకోవాలి, అంతవరకే తెలుసుకోవాలి, ఎలా ఉనింది అలా ఉనింది, దాని అర్థం ఏంటి, దీని అలా తెలుసుకోవాలి అంతే, కానీ దాని కింద మనం లేము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఈరోజు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. కాబట్టి నువ్వు మనుషుల కోసం అది చేశాను, వీళ్ళ కోసం అది చేశాను, వాళ్ళు ఏమని అనుకుంటారని ఇలా చేశాము, దినాలు ఎక్కడ చూస్తే అదే కదండి, మా వాళ్ళు ఒప్పుకోరండి, మా బంధువులు ఒప్పుకోరండి, మమ్మల్ని అలా ఉంటారండి, అలా జస్ట్ ఇలాంటివి టోటల్ ఒకరిద్దరనే ఎవ్వరిని చెప్పట్లేదు, టోటల్గా జరిగేది ఇదే ప్రపంచమంతా, క్రైస్తవ సమాజం అంతా జరిగేది ఇదే. కానీ నేనేం చెప్తున్నా అంటే మనం ఏం నేర్చుకోవాలంటే మనం కాస్త లోతుగా వెళ్దాం. మనం కాస్త లోతుగా వెళ్ళడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఆయన సహాయం చేయకపోతే మనం ఏం చేయలేం, ఆయన సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. కాబట్టి ఈరోజు మనకు దేవుడిచ్చిన సమయంలో మనం ఏం నేర్చుకున్నాం తెలుసా? ఏం నేర్చుకున్నామండి? పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడితే, పరిశుద్ధాత్మక నియమములకు మనం నడిపింపబడినప్పుడు ఇంకా పాప మరణాల నియమం నుంచి మనకు విడుదల కలిగినట్టే, విడుదల కలిగింది, కలిగినట్టే కూడా కాదు, కలిగింది అంతే, కన్ఫామ్గా మనం చెప్పాల విషయాన్ని. రెండవదిగా ఆత్మలో నడవడం వల్ల, ఆత్మచేత మన జీవితాలు నడిపింపబడడం వల్ల ఇక మన ధర్మశాస్త్రంలోనైన వారము కాదు. ధర్మశాస్త్రం మన జీవితంలో దేవుడు నెరవేర్చేశాడు, నెరవేరుస్తాడు కాదు, నెరవేర్చేశాడు. అయిపోయింది, అయిపోయింది అదంతే. అంటే ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో మన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో జరిగించిన ఈ కార్యాలను మన జీవితంలో ఇంకా కూడా స్వతంత్రించుకోవడానికి, ఇంకా అలాంటి అనుభవంలోకి రావడానికి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఇటు మాటలు ఇచ్చిన ప్రభువును మనం కనుపరుద్దాం, ఇటు అనుభవంలోకి మనందరం కూడా నడిపింపబడదాం. ఆమేన్.